ప్రకాశం జిల్లా మార్టూరులో ఆర్డీఓ కార్యాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డులో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్డీఓ కార్యాలయ సాధన కమిటీ కన్వీనర్ మైలా చిన్ననాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిన మార్టూలోనే ఆర్డీఓ కార్యాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజానాయక్, మండల అధ్యక్షులు జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జి జ్ఞానసుందర్రావు, బొక్కె బాబునాయక్, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర నాయకులు షేక్ మహమ్మద్ బాషా, గ్రామ వైస్ ప్రెసిడెంట్ కాకోలు రామారావు, వైసీపీ మండల కన్వీనర్ పఠాన్ కాళేశ్వలి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు గడ్డం మస్తాన్వలి, 7వ వార్డు మెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాని శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు ఖాదర్ మస్తాన్, సిపిఎం నాయకులు బత్తుల హనుమంతరావు, మజ్లిస్ పార్టీ నాయకులు సనావుల్లా, ముక్తుం బాషా, కాంగ్రెస్ నాయకులు పేరం ప్రభాకర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫోరం రాష్ట్ర నాయకులు పి డేవిడ్, టి విష్ణు, సుకుందరావు, కృష్ణారావు, బుజ్జి, రఫి, బీజేపీ నాయకులు, దళిత ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ నైన్ న్యూస్. ఏఎంసీ పోయినప్పుడు నేను మినిస్టర్ పిఏడి కానీ లేకపోతే సదర్ పిఏడి కానీ వీళ్ళని అడిగినప్పుడు ఏముందే మీ మాట్లాడుతూ ఉద్యోగం లేదు, అసలు ఆ ఉద్యోగం వాడే లేదు, ఎవరైనా పోరాడే శక్తి లేదు మీకు, మీకు సబ్సిడీ అది పోతే పోయింది, అది ఒక మండలం అయిపోయింది, మిగతా మండలాలు ఉన్నాయి కదా, ఎంత పోయింది చేశారు కదా, మీరు వచ్చి ఒక మాట చెప్తే మేము చేయకూడదు అని చెప్తున్నాను. నేను ఇక్కడ నాయకుడు చెప్తే నేను పదవి నుంచి పెట్టింది, పదవి కోసం ఏంది మాట్లాడారని అందరూ అన్నారు అదే కనుక పోరాటం చేసేది మాట్లాడిన వాళ్ళు లేదు. ఈ పోరాటం చేసినట్టు ఇది సంపాదించుకున్న వాళ్ళు ఏం చేయకూడదు గ్యారెంటీ. ఇప్పటికైనా మనోడు కాస్త రెవెన్యూ కలిగి ఈ రెవెన్యూ డివిజన్ మనకి కావాలని ఒక సంకల్పం వచ్చింది కాబట్టి మనకి అర్హత ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనేకమైన వనరులు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, ఆఫీస్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే మనకి డబ్బు విషయంలో కానీ ఎన్నికైనా వనరులు ఉన్నాయి. దీన్ని మన సదుపయోగం చేసుకొని మరి ఈ కార్యక్రమం ముందు వాడి ఇంటికి లేట్ అయింది, ఇది ప్రకటించి కూడా దాదాపు 20 రోజులు ఏమైంది, లాస్ట్ డేట్లో కూడా ప్రకటించి మరి లాస్ట్ డేట్లో ఉన్నాం. మిగతా కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఎట్లా పోవాలి, ఎవరి దగ్గర పోవాలి, ఎట్లా పోవాలి అనేది కనుక మీరు కనుక ఆ ప్లాన్ తయారు చేస్తే ఆ ప్లాన్ ప్రకారం అన్ని విధాలు నా సహకారం ఉన్నది. ఒక జెడ్పీ వచ్చేటట్టు చెప్తున్నా, మీకు ఏ విషయంలో ఎక్కడికి రామన్నా అక్కడికి వస్తాము, పోరాడతాం. ఈ పోరాటం తీవ్రండి మనకి సాధించుకున్న వరకు కూడా మా అన్నదమ్ముల గారి సభ చెప్తున్నారు.